హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఈ వీడియోలో మనం అప్కమింగ్ న్యూ క్రికెట్ అండ్ ఫుట్బాల్ స్టేడియంస్ ఇన్ ఇండియా చూడబోతున్నాం సో మన ఇండియాలో ఆల్రెడీ మనకి ఫుట్బాల్కి సంబంధించి కానీ క్రికెట్కి సంబంధించి కానీ స్టేడియం ఆల్రెడీ స్టేడియం చాలా చాలా స్టేడియాలు ఉన్నాయి కానీ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి కొత్తగా రూపొందేటటువంటి క్రికెట్ సో క్రికెట్ కి సంబంధించినటువంటి అండ్ ఫుట్బాల్ కి సంబంధించినటువంటి స్టేడియాలు మన ఇండియాలో కొత్తగా అప్కమింగ్ గా వచ్చేస్తున్నాయి అన్నమాట సో వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ చూసినట్లయితే మనకి మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఓకేనా సో ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది ఓన్లీ మనకి సో క్రికెట్ కి సంబంధించినటువంటి స్టేడియం కాబట్టి సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ స్టేడియం ని ఎక్కడ మనకి కొత్తగా రెడీ చేస్తున్నారు అని అంటే చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లోని అమరావతి సో ఈ ప్లేస్ లో ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది మనకి కొత్తగా రూపొందించడం జరుగుతుంది అనమాట సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విజయవాడలోని అమరావతిలో నెక్స్ట్ చూసినట్లయితే సో దీనికి హోమ్ టీం ఎవరు అంటే ఆ క్రికెట్ స్టేడియం కి సొంతంగా హోమ్ టీమ్ మెమో అని అంటే మనకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి రెండవది సో ఇక్కడ స్టేడియం పేరు వచ్చేసి మనకి ఏంటి అని అంటే సో ఇక్కడ చూడండి ఒకసారి గ్వాలియర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సో గ్వాలియర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సో ఇక్కడ చూసినట్లయితే మనకి గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్ లోని ఒక సిటీ సో ఇక్కడ చూసినట్లయితే దా ఆ సిటీ పేరు సంబంధించి ఇక్కడ గ్వాలియర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని దాని పేరు ఇస్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఇది స్పెషల్ గా మనకి ఫుట్బాల్ క్రికెట్ అని కాకుండా ఓన్లీ క్రికెట్ మాత్రమే సంబంధించినటువంటి స్టేడియం ఇది సో ఇది మనకి ఎక్కడ ఏ సిటీలో అంటే గ్వాలియర్ సిటీ లో మనకి రూపొందించడం జరుగుతుంది సో గ్వాలియర్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో ఒక సిటీ కాబట్టి సో ఈ స్టేట్ చూసుకున్నట్లయితే ఇది మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి స్టేట్ లోని గ్వాలియర్ లో నెక్స్ట్ హోమ్ టీం ఎవరు అని అంటే మధ్యప్రదేశ్ క్రికెట్ టీం అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకి గ్వాలియర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మూడో చూసినట్లయితే ఇక్కడ స్టేడియం పేరు వచ్చేసి మనకి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సో ఇక్కడ చూసినట్లయితే ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది మనకి అంటే సో ఇది కంప్లీట్ గా స్పోర్ట్స్ కోసమే రూపొందించినటువంటి కాంప్లెక్స్ అనమాట స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటారు సో ఇక్కడ చూసినట్లయితే ఇందులో మనకి మెయిన్ గా మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటున్నాం కాబట్టి ఓన్లీ క్రికెట్ అయినా లేదా ఓన్లీ ఫుట్బాల్ అయినా అంటే మనకు కాదు ఇక్కడ మనం ఫుట్బాల్ అయినా ఆడొచ్చు లేదనంటే మనకి క్రికెట్ అయినా ఆడొచ్చు సో ఇక్కడ మనకి ఈ స్టేడియం అనేది మనకి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలో రూపొందించడం జరుగుతుంది సో దీని యొక్క రాష్ట్రం వచ్చేసి మనకి ఏంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది రూపొందించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మనకి క్రికెట్ టీమ్ అండ్ మనకి ఇక్కడ ఫుట్బాల్ టీమ్ అంటే ఈ స్టేడియం మనకి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది మనకి ఏందని అంటే క్రికెట్ ఆడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఫుట్బాల్ ఆడడానికి కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది మనకి ఏంటని రెండు గేమ్ల కోసం అంటే క్రికెట్ అండ్ ఫుట్బాల్ కోసము రూపొందించుతున్నటువంటి మనకి స్టేడియం అనమాట నెక్స్ట్ నాలుగో చూడండి సో నాలుగో స్టేడియం పేరు వచ్చేసి మనకి ఏంటి అని అంటే బర్కతుల్లా యూనివర్సిటీ స్టేడియం సో బర్కతుల్లా యూనివర్సిటీ స్టేడియం సో బర్కతుల్లా యూనివర్సిటీ స్టేడియం అనేది మనకి ఓన్లీ క్రికెట్ కి సంబంధించినటువంటి ఆ స్టేడియం కాబట్టి సో ఈ బర్కతుల్లా యూనివర్సిటీ స్టేడియం మనకి భోపాల్ సో భోపాల్ సిటీలో మనకి రూపొందించడం జరుగుతుంది సో భోపాల్ అనేది కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీయే కాబట్టి సో మనకి మధ్యప్రదేశ్ లోని లో బర్కతుల్లా యూనివర్సిటీ స్టేడియం అనేది మనకి రూపొందించడం జరుగుతుంది సో దీన్ని చూసినట్లయితే హోమ్ టీమ్స్ ఎవరు అంటే మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ క్రికెట్ టీం అనమాట సో మధ్యప్రదేశ్ క్రికెట్ టీం అనేది ఏంటంటే హోమ్ టీమ్ అంటే సొంత గడ్డ మీద ఆడేటటువంటి ఆ సొంత గడ్డ టీం ఏంటి అని అంటే మనకి మధ్యప్రదేశ్ క్రికెట్ టీం అనమాట నెక్స్ట్ ఐదవది చూడండి సో ఐదవది మనకి ఏ స్టేడియం యొక్క ఏంటి అని అంటే గోవా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అనమాట సో గోవా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అనమాట సో ఇది ఓన్లీ మనకి క్రికెట్ సంబంధించినటువంటి స్టేడియం మాత్రమే సో ఈ క్రికెట్ ఓన్లీ క్రికెట్ తప్ప వేరే ఏం ఆటలు అంటే ఫుట్బాల్ గానీ ఇలాంటి గేమ్స్ ఏం ఆడ ఆడలేం సో ఈ స్టేడియం గోకా క్రికెట్ గోవా గోవా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అనేది మనకు ఓన్లీ క్రికెట్ గేమ్ కి సంబంధించినటువంటి స్టేడియమే సో ఈ క్రికెట్ స్టేడియం ని మనం ఇక్కడ పెర్నమ్ లో పెర్నం అనేటటువంటి సిటీలో అంటే గోవా రాష్ట్రంలో గోవా రాష్ట్రంలో పెర్నం అనే సిటీలో ఈ గోవా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ని రూపొందించడం జరుగుతుంది సో దీనికి మనకి హోమ్ టీమ్స్ అంటే మన సొంత గడ్డ టీం ఏంది అని అంటే గోవా క్రికెట్ టీం అనమాట సో గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రికెట్ టీము మనకి గోవా క్రికెట్ అసోసియేషన్ కి సొంత టీం అవుతుంది అనమాట హోమ్ టౌన్ హోమ్ టీం అనమాట నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆరవ చూసినట్లయితే మనకు స్టేడియం పేరు వచ్చేసి నలందా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సో నలందా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సో ఈ నలందా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది ఓన్లీ క్రికెట్ కి సంబంధించినటువంటి స్టేడియం మాత్రమే సో దీంట్లో ఫుట్బాల్ అనేది మనకు ఆడలేము నెక్స్ట్ ఈ స్టేడియం అనేది మనకి బీహార్ రాష్ట్రం సో బీహార్ రాష్ట్రంలోని రాజ్గిర్ సిటీలో రాజ్గిర్ సిటీలో ఈ మన నలందా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది రూపొందించడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే హోమ్ టీమ్స్ ఎవరు అని అంటే హోమ్ టీమ్స్ వచ్చేసి మనకి బీహార్ క్రికెట్ టీం అనమాట సో ఈ బీహార్ క్రికెట్ క్రికెట్ టీం అనేది మనకి నలందా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి హోమ్ టీం అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ స్టేడియం పేరు చూసినట్లయితే ఇక్కడ మనము జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోనే రూపొందించడం జరుగుతుంది సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని సిటీ వచ్చేసి ఓన్లీ జమ్మూలోనే సో జమ్మూ సిటీలో ఈ క్రికెట్ స్టేడియాన్ని రూపొందించడం జరుగుతుంది సో ఇది ఓన్లీ మనకి ఓన్లీ క్రికెట్ అనమాట ఇందులో ఫుట్బాల్ అనేది ఆడడానికి వీలు ఉండదు ఓన్లీ క్రికెట్ సంబంధించినటువంటి స్టేడియం సో దీనికి సంబంధించి హోమ్ టీమ్స్ ఎవరు అంటే మన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి క్రికెట్ టీం మాత్రమే అంటే సొంత గడ్డ టీం ఏంటి అంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ టీం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్